నేను మీడియాలో చూస్తున్నాను వాళ్ళు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా నేను అంతా కూడా చూస్తున్నాను పెద్ద పెద్ద పేపర్లో కూడా నేను చూస్తున్నాను వైసీపీ పార్టీకి అంట కాగిన వారనే పదాన్ని కొత్త పదాన్ని తీసుకొచ్చారు నేను అడుగుతా ఉన్నాను వైసీపీ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలించింది కూడా వాస్తవం ఉండాయ బాబు 14 నుంచి 19 నుంచి 24 వరకు కూడా కానీ నేను ఒకటే నేను అడుగుతాను ఈ అధికారులు మీరు ఉన్నప్పుడు పరిపాలించలేదా చాలా మంది అధికారులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నియమించబడిన వారే అప్పుడు కూడా గ్రూప్ 1 ఆఫీసర్లుగా ఉండేవారు లేకపోతే ఐపీఎస్ గా సెలెక్ట్ ఐఏఎస్ గా సెలెక్ట్ అయినారు మీరు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా నియమించబడిన వారే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది తర్వాత మళ్ళీ మీరు పరిపాలించినారు వాళ్ళ అట్లా అందుకోసమే దగ్గర కూడా ముద్ర అంటే మీ మాట వినకపోతే ముద్ర వేయడం ట్రాన్స్ఫర్ చేయడం ఏమీ తెలుసు వాళ్ళు కూడా మీరు ఎట్టయితే ఎన్నుకోబడినారో వాళ్ళు కూడా రాజ్యాంగబద్ధంగా కూడా వారు కూడా పరీక్షలు రాచి వారి యొక్క మేధా సంపత్తి వల్ల వారంతా కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు వారు కూడా ఇదంతా వారి అందరి వారిని బెదిరించడానికి వారిని అందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకొని పరిపాలించాలని చెప్పి ఒక కుయుక్తు తెలుగుదేశం పార్టీ అధికార కూటమి యొక్క కుయుక్తులు తప్ప మరొకటి కాదు ఎవరు ఇట్లా దానికి ఎవరు భయపడరు తప్పకుండా కూడా చేస్తాం ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ నియంతలే పోయినారు చరిత్రలో కలిసిపోయినారు కాబట్టి అదంతా ఏమి తప్పకుండా కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి పెట్టలేదా కనీసం నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఎవరు పెట్టినా కూడా మేము యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పలేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ వాళ్ళపైన ఇంక ఇంతకంటే ఏకపక్ష ధోరణి కావాలా ప్రభుత్వానికి వారు చేస్తే ఒప్పు వేరే పార్టీలో చేస్తే తప్ప అది మీరు ఏం చేయకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా పోలీసు వాళ్ళు పెట్టేసి పోలీసు వాళ్ళు నేను ఇప్పుడు వాళ్ళకే కాదు నేను చెప్పేది ఈ ప్రభుత్వానికే కాదు నేను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరికీ కూడా చెప్తున్నాను మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాం మీరు ఇటువంటి దానిలకు కూడా మీరందరూ కూడా ఇలాగే చేసుకుంటూ వాళ్ళు చెప్పినట్లలా చేసుకుంటూ పోతే రాజ్యాంగబద్ధంగా కూడా మీరు పరిపాలించకపోతే తప్పకుండా కూడా మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాము ప్రశ్నించడానికి ఎంతవరకైనా పోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సిద్ధంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కూటమి ప్రభుత్వం పైన ముఖ్యంగా ముఖ్యమంత్రి పైన కానీ తెలుగుదేశం పార్టీ పైన ఒక ఫ్రస్ట్రేషన్తో మాట్లాడినాడు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తర్వాత జనసేన పార్టీ కార్యకర్తల పైన కూడా దాడులు చేస్తా అంటే ఆ నియోజకవర్గంలో వారి యొక్క మరో వినేసేసి ఎక్కడో సాట వాళ్ళని హెచ్చరించాలని చెప్పి ఆయన మాట్లాడాడు అది మాట్లాడాడు కానీ ఆమె హోంమంత్రి గారు ఏదో సమర్థించుకొని కూడా చెప్తానంటున్నారు కానీ నేను ఒకటే చెప్తున్నాను ఏ విషయంలో బహిరంగపరచండి అని చెప్పి అడుగుతున్నాను హోంమంత్రి ఆయన ఏ విషయంలో మాట్లాడినారు అనే విషయం కూడా చెప్పింది ఆమె అవి ఆయన ఏ విషయం చెప్పాడు ఏమీ పని కాలేదైంది అది కూడా బహిరంగపరచాలని చెప్పి నేను అడుగుతాను ఇదే కాదు ఈరోజు మంత్రులంతా కూడా నేను క్యాబినెట్లో చెప్పినారు వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు ఎస్పీలు కలెక్టర్లు మా మాట వినడం లేదు అన్నారు కానీ వారు ఏమి చెప్పినారు ఏమీ లేదని చెప్పేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రజలకు అది కూడా తెలియదు కదా అదంతా ఏం లేదు వాళ్ళలో ఉండే అంతర్గత కలహాలు రాజకీయ ఆధిపత్యము అది కూడా ఒక రకంగా కూడా సూచిస్తాం అసలు పరిపాలన అనేది ఏది విఫలమైన వైఫల్యం చెందినారు అంటే మొట్టమొదటిగా ముఖ్యమంత్రి పైనే అది ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ వచ్చేసి కంప్లీట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ముఖ్యమంత్రి గారి పైనే ఉంటుంది కాబట్టి కంప్లీట్గా కూడా ముఖ్యమంత్రి పేరు చెప్పుకోకుండా ఊరికే హోంమంత్రి పేరు చెప్పి చెప్పినట్టు తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం తప్పకుండా అంతే ఆయన పూర్తి వైఫల్యమే పూర్తి అసలు ముఖ్యమంత్రి అసలు నిన్న సిగ్గుచేటు అంటే నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారే మా మాట ఎందుకు వినలేదు అని చెప్పి అడిగినప్పుడు ఎందుకు వినలేదు అని అతను క్వశ్చన్ వేసుకోవాలా తర్వాత ఎందుకు వినలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పాలి ఇంకా వైఫల్యం చెందినట్లు కాక ఇంకా అంతకంటే కావాలా
పవన్ కళ్యాణ్ కు భయపడతారు ఎవరికి భయపడతారు తెలుసు వాళ్ళ కుట్రల్లో భాగమే అంతే అది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద త్రీ పార్టీస్ తప్ప మరొకటి కానే కాదు అంతకంటే ముఖ్యంగా కూడా వారి యొక్క వైఫల్యమే పరిపాలన వైఫల్యమే ఒకరోరు కూడా ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ కూడా